సంక్రాంతి సెలవుల కోసమని సొంతూరుకు వచ్చింది. మరో రెండు రోజుల్లో తిరిగి వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఇంతలోనే ఊహించని ఘోరం ఆమె ప్రాణాలు తీసింది. సోదరితో కలిసి స్కూటీపై వస్తుండగా కారు ఢీకొనడంతో ఆమె చనిపోయింది. రోడ్డు ప్రమాదంలో ఆమె చనిపోయిందని మొదట అనుకున్నారు. కానీ ప్రమాదం జరిగిన తీరుపై అనేక అనుమానాలున్నాయి. ఈవ్టీజింగే ఈ ఘటన వెనుక అసలు కారణమన్న వాదన వినిపిస్తోంది. అసలేం జరిగింది? ఆమె ఎలా చనిపోయింది? పోకిరీలు వేధించి వెంటాడి ఆమెను కారుతో ఢీకొట్టి చంపేశారా? కొన్ని నెలల క్రితం వైజాగ్ లో జరిగిన ఈవ్టీజింగ్ మర్డరే పశ్చిమ గోదావరి జిల్లాలో రిపీట్ అయిందా? ఐఏఎస్ కావాలని ఆ అమ్మాయి కన్న కలలు చెదిరిపోయాయి. మొహంపై ఎప్పుడూ కనిపించే చిరునవ్వు మాయమైంది. ఊహించని ఘోరం ఆమె జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చనిపోయింది శ్రీ గౌతమి. అది రోడ్డు ప్రమాదం కాదు, ఈవ్టీజింగ్ మర్డర్ అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణం, గౌతమి సొంతూరు. ఐఏఎస్ కావాలన్నది ఆమె కల. అందుకోసం విశాఖపట్నంలో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. సంక్రాంతి సెలవుల కోసమని నరసాపురం వచ్చింది. ఆమె సోదరి పావని ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తోంది. మూడు రోజుల క్రితం అక్క చెల్లెలిద్దరూ పూలపల్లి నుంచి స్కూటీపై నరసాపురం వెళుతుండగా వెనక నుంచి ఏపీ 31AG 0366 నెంబర్ గల కారు ఢీకొట్టింది. వేగంగా వచ్చి వాహనం ఢీకొట్టడంతో గౌతమి కింద పడిపోయింది. కారు పైన పడ్డ పావనిని ఏమాత్రం కనికరం లేకుండా 200 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. ఇంతలో వాహనం అదుపు తప్పి పెదకాలువలోకి దూసుకెళ్లింది. స్కూటీ దిగమర్రు పంట కాలువలో పడిపోయింది. ఈ దృశ్యాలు ప్రమాద తీవ్రతను కళ్లకు కడుతున్నాయి. తీవ్ర గాయాలపాలైన గౌతమి అదే రోజు చనిపోయింది. ఆమె సోదరి పావని చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. తన అక్క చనిపోయిందన్న విషయం తెలియని పావని ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అసలు ఆ రోజు ఏం జరిగిందో ఆమె మాటల్లోనే విందాం. ఏం జరిగింది అసలు? పాలకొల్లు నుంచి ఇంటికి వచ్చేస్తుండగా హాస్పిటల్కి వెళ్ళి యాక్సిడెంట్ ఎవరు వెనకాల నుంచి వచ్చి గుద్దేశారు. చాలా స్పీడ్గా తీసుకెళ్ళిపోయారు. మేము 20 నుంచి 40 స్పీడ్ మధ్యలో వస్తున్నాం. నన్ను లాక్కెళ్ళిపోయారు ఈడ్చుకుని. కొట్టి వద్దు, ఆక్చేయండి అన్నా వినలేదు. చాలా స్పీడ్గా తీసుకెళ్ళిపోయి నన్ను లాక్కుని. మా అక్క ఎలా ఉందో నాకు తెలియట్లేదు. అందరూ దానికి మంచి జరగాలని కోరుకోండి. ఈ ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదానికి కారణమైన కారును కాలువలో వదిలేసి పరారయ్యారు. అందులోని వ్యక్తులు వాళ్ళెవరో ఇప్పటి వరకు ఆచూకీ తెలియలేదు. కారు విశాఖపట్నంలో రిజిస్ట్రేషన్ అయి ఉందని పాలకొల్లు రూరల్ పోలీసులు గుర్తించారు. కారు యజమాని ప్రశ్నించారు. దర్యాప్తు చేస్తున్నాం. డ్రైవర్ ఆచూకీ కోసం ప్రయత్నం చేస్తే కారులో మనకి రికార్డ్స్ బట్టి వార్నర్ ట్రేస్ అయ్యాడు. ఆ వార్నర్ కూడా డ్రైవర్ నేను ఆపరేటింగ్ డ్రైవర్ని పంపించాను, వేరే కిరాయి ఉంటానని చెప్పడం జరిగింది. ఆపరేటింగ్ డ్రైవర్ తీసుకుని అతను రమ్మని చెప్పడం జరిగింది. ఈ కేసు దర్యాప్తులో ఉంది. ఘటన జరిగి 4 రోజులు అవుతున్నా వాహనం నడిపిన వారెవరో తేలకపోవడం వెనక పెద్ద కథే నడుస్తోందనిపిస్తోంది. ఇది ప్రమాదం కాదని మద్యం మత్తులో ఉన్న యువకులు కారులో వెంబడించి వేధించారన్న వాదన వినిపిస్తోంది. అక్కా చెల్లెళ్లు స్కూటీపై నరసాపురం తిరిగొస్తుండగా కారులో మద్యం మత్తులో ఉన్న యువకులు వేధింపులకు పాల్పడ్డారని, ఆ తర్వాత కావాలనే ఢీకొట్టి చంపారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘోరం వెనక ఈవ్టీజింగ్ కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. యాక్సిడెంటల్ అంటారు, కొంతమంది ఏమో ఎవరో గుద్దేశారు అని చెప్పేసి అంటున్నారు. అది ఏదనేది మాకు కొంచెం పోలీసులు కొంచెం ఎంక్వైరీ చేసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ప్రమాదంలో మృతి చెందిన శ్రీ గౌతమి కాలేజీ రోజుల నుంచి అన్ని విషయాల్లోనూ టాపర్. విశాఖపట్నంలో సివిల్స్ కు ప్రిపేర్ అవుతోంది. సంక్రాంతి సెలవుల్లో విశాఖ నుంచి ఇంటికి వచ్చింది. అయితే ప్రమాదానికి గురైన వాహనం విశాఖపట్నం రిజిస్ట్రేషన్తో ఉంది. గౌతమి సివిల్స్ కు ప్రిపేర్ అవుతోంది వైజాగ్ లోనే. వాహనం కూడా విశాఖపట్నంతే. దీంతో ఈ యాక్సిడెంట్ కు విశాఖపట్నానికి ఏదైనా లింక్ ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోడ్డు ప్రమాదంలో గౌతమిని చంపడానికి ఎవరైనా పక్క స్కెచ్ చేశారా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. జరిగింది నిజంగా ప్రమాదమే అయితే దానికి కారణమైన వారు ఇప్పటి వరకు ఎందుకు బయటపడలేదు?
బైక్ ని ఢీకొన్న సమయంలో గౌతమి సోదరి కారు బ్యానెట్ పై పడిపోయి ఉన్న 200 మీటర్ల వరకు కారు ఎందుకు ఆపలేదన్న క్లారిటీ రావాల్సి ఉంది. పోలీసులు కూడా ఇప్పటివరకు నిందితుల్ని పట్టుకోలేకపోవడం వెనక కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది తేలాల్సి ఉంది. శ్రీ గౌతమి తండ్రి నరసింహరావు వ్యాపార పనులు చేసి కుటుంబాన్ని పోషించేవారు. గత ఏడాది అనారోగ్యంతో ఆయన చనిపోయారు. ఆ దుఃఖం నుంచి కోలుకోక ముందే గౌతమి మరణించడం పావని ఆసుపత్రి పాలు కావటం ఆ కుటుంబాన్ని కుంగదీస్తోంది. గౌతమి మరణానికి ర్యాష్ డ్రైవింగ్ కారణమా లేక ఈవ్ టీజింగ్ యాక్సిడెంట్ సమయంలో కారులో ఉన్న యువకులు ఎవరు ప్రమాదం తర్వాత ఎటు పారిపోయారు అసలు వైజాగ్ వాహనం నర్సాపురం ఎందుకు వచ్చింది ఇవన్నీ మిస్టరీగా మారిన ప్రశ్నలు.